నమస్తే వెల్కమ్ బెంచ్ మరో నెల రోజుల్లో హిందూపురంకు బాలయ్యకు సంబంధం తెగిపోతోంది ఈ విషయాన్ని బాలయ్య తొందరగానే గ్రహించాడు అందుకే ఇకపై సినిమాలే లోకంగా బతికేయాలని నిర్ణయించుకున్నారు ఇప్పటికే చేతిలో రెండు సినిమాలున్నాయి ఇప్పుడు మూడో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాడు హిందూపురంలో ఈసారి బాలయ్య ఓడిపోతాడంటూ ప్రచారం సాగుతోంది రీసెంట్ గా నియోజకవర్గంలో బాలయ్య చేసిన అంతర్గత సమీక్షల్లో కూడా ఇదే విషయంలో యటపడింది ఇక ప్రచారంలో భాగంగా కార్యకర్తల్ని తరిమి తరిమి కొట్టడం మెజార్టీ వస్తుందని అరిచినా అభిమానిపై బూతులు తిట్టడం ఇంటికొచ్చి నరికేస్తానా కొడక అంటూ వార్నింగ్ ఇవ్వడం లాంటివి బాలయ్యను దెబ్బ కొట్టినట్లు తెలుస్తోంది ఇవన్నీ ఒకెత్తైతే నియోజకవర్గాన్ని ఎప్పుడూ పట్టించుకోలేదనేది ప్రధాన ఆరోపణ గెలిచిన తరువాత పూర్తిగా హైదరాబాదుకే పరిమితమైపోయి భారయ్య పిఎల ద్వారా నియోజకవర్గాన్ని పరిపాలించారని విమర్శలు వచ్చాయి అవి వాస్తవాలు కూడా పైగా ఆ టైంలో అవినీతి ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి ఈసారి బాలయ్య ఓడిపోతే దానికి ప్రధాన కారణం ఇదే అవుతుంది తాజాగా బాలయ్య నిర్వహించిన సమీక్షల్లో ఇవన్నీ బయటపడ్డాయట అందుకే టీడీపీలో అందరికంటే ముందే బాలయ్య ఓటమికి మానసికంగా సన్నద్ధమైపోయారని అంటున్నారు త్వరలోనే కెఎస్ రవికుమార్ సినిమాతో ఆయన సెట్స్ పైకి వెళ్లబోతున్నారు ఆ వెంటనే బోయపాటి సినిమాను స్టార్ట్ చేస్తారు ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కూడా నటించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది